ఉల్లికాడలతో కోడిగుండి ఫ్రై. ఇది స్టార్టర్లా కూడా తినొచ్చండి. తిని చూద్దాం చలికాలంలో వేడివేడిగా ఎలా తింటే భలే మజాగా ఉంటుంది. చూద్దాం టేస్ట్. సండే స్పెషల్ అండి ఇవాళ. ఉల్లికాడలతో కోడిగుండె ఫ్రై. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. కరిగి ఉంచుకున్న ఉల్లికాయలు వేసుకున్నానండి. వేగుతూ ఉండగా 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకుందాం. ఉల్లికాయలు బాగా వేగాలండి. మంటను హైలో పెట్టుకోవాలి. ఎక్కువగా ఉల్లికాయలని మంటను సిమ్లో పెట్టుకుందామండి. చూసారా ఇలాగ బ్రౌన్ కలర్ వస్తుంది, ఇలా రావాలి. బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు కడిగి ఉంచుకున్న కోడి గుండె కాయల్ని మనం ఇందులో వేసుకోవాలి. కళాయిలో మంటను హైలో పెట్టుకోవాలండి. హైలో 5 నిమిషాలు పెట్టుకొని మనం ఇలా వేసుకున్న తర్వాత ఈ గుండికాయలకు ఉన్న నీరు బయట వదులుతుందండి. ఆ తర్వాత సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం. ఇలా సిమ్లో వేగుతున్నప్పుడు ఇలాగ 1/2 స్పూను జీలకర్ర పొడిని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా కలర్ మారిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకుందామండి. వేసుకొని బాగా కలుపుకుందాం. చేయాల్సిందనగా 1/2 స్పూను చికెన్ మసాలా పొడి వేసుకుందామండి. వేసుకొని బాగా కలుపుదాం. నేను ఇక్కడ 10 గుండెకాయలు అండ్ కోడి గుండెకాయలు తీసుకున్నాను. అందులోని 3 స్పూన్ల కారం వేస్తున్నానండి. బాగా వేగిపోయిన తర్వాత మీరు అలాగే తక్కువ తీసుకుంటే కారం తగ్గించి వేసుకోవాలి. కూర రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం. అంతే, కూర రెడీ అయిపోయింది. ఉల్లికాడలతో కోడిగుండె ఫ్రై. ఇది స్టార్టర్లా కూడా తినొచ్చండి. తిని చూద్దాం చలికాలంలో వేడివేడిగా ఎలా తింటే భలే మజాగా ఉంటుంది. చూద్దాం టేస్ట్. గెజల్ సూపర్.